తెలుగుదేశం పార్టీకి మరో విషాదకరమైనటువంటి వార్త. ఇటీవల డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు కన్నుమూయటం ఆ పార్టీకి తీరని లోటు. దాని నుంచి పార్టీ శ్రేణులు నేతలు ఇంకా కోలుకోకముందే ఆ షాక్ నుంచి మరో సీనియర్ నేత చిత్తూరు జిల్లాకు చెందినటువంటి డాక్టర్ ఎన్ శివప్రసాద్ మరణం ఆ పార్టీకి తీరని లోటుగా భావించాలి. డాక్టర్ ఎన్ శివప్రసాదరావు నారా చంద్రబాబు నాయుడు గారికి స్కూల్మేట్. వారిద్దరూ కలిసి చంద్రగిరిలో ఒకే స్కూల్లో చదువుకున్నారు. దాంతో శివప్రసాదరావు గారు తర్వాత మద్రాసులో ఆయన వైద్య విద్యను అభ్యసించారు. తర్వాత ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తూనే ఒకవైపు సినిమాల్లో నటించారు, హాస్య నటుడిగా నటించారు. అదేవిధంగా దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకి ఆయన దర్శకత్వం చేశారు. ఆయనకి కళా సాహిత్య కళారంగాల మీద గట్టి పట్టున్నది. అటువంటి శివప్రసాదరావు గారిని చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి 1996లో చిత్తూరు పార్లమెంటుకి నిలబెట్టారు. కానీ అప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్ర పార్టీకి వచ్చి రాష్ట్ర పార్టీలో అనుబంధ విభాగమైనటువంటి సాంస్కృతిక కళారంగాలకు అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక పార్టీ కార్యక్రమాలని ఆయన కళారూపాలుగా తీర్చిదిద్దడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. 1999లో ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించి తటస్థుల కోటాలో ఆయనకి మంత్రి పదవిని కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ విధంగా ఆయన రాష్ట్ర మంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా అయిన తొలిసారి మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2 పర్యాయాలు చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి 2 పర్యాయాలు ఆయన గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే శివప్రసాద్ గారు ఇటీవల కాలంలో అంటే 2014-19 మధ్య దేశ ప్రజలను ఆకర్షించే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు పార్లమెంటు వెలుపల చేపట్టినటువంటి ధర్నాలు, అటువంటి కార్యక్రమాల్లో చిత్ర విచిత్రమైనటువంటి వేషధారణలు ధరించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి శివప్రసాద్ గారిది. శివప్రసాద్ గారిలో మంచి నటుడు ఉన్నాడు, మంచి రాజకీయ నేత ఉన్నాడు, అదేవిధంగా సాహితీకారుడు, ఆయన అనేక రచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. స్వయంగా దర్శకత్వం కూడా సినిమాలకి, ఆర్కే రోజా గారిని ముందుగా ఆయన్ని రోజా గారిని సినిమాలకు పరిచయం చేసింది కూడా శివప్రసాద్ గారే. అటువంటి శివప్రసాద్ గారు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన 68 సంవత్సరాల వయసులో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చనిపోవటం చాలా బాధాకరం. రాట్నం తరఫున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు రాట్నం తరఫున సంతాపం తెలియజేస్తున్నాం.